చెడు అలవాట్లకు బానిసలై పలుచోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న యువకులను చాకచక్యంతో ఇపురుపాలెం పోలీసులు అరెస్ట్ చేశారని చీరాల డీఎస్పీ శ్రీకాంత్ అన్నారు. సోమవారం సాయంత్రం ఇపురుపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చెడు అలవాట్లకు బానిసలై మద్యం, సిగరెట్లకు డబ్బు అవసరమైన ప్రతిసారి చీరాల, వేటపాలెం, పాయకరావుపేటకు వచ్చే పర్యాటకుల కార్లు మరియు మోటార్ సైకిల్లో పెట్టిన విలువైన వస్తువులను దొంగిలించి అమ్ముకుని జల్సాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఇపురుపాలెం ఎస్ఐ జనార్దన్ అరెస్ట్ చేశారు. ఇద్దరు ముద్దాయిలు దూలం అంకరాజు అలియాస్ అనిల్, షేక్ సల్మాన్ల వద్ద నుంచి 17 సెల్ ఫోన్లు, 52 గ్రాములు బంగారం రికవరీ చేయడం జరిగింది. రికవరీ అయిన వాటిలో 7 సెల్ ఫోన్లు బాధితులకు అందించడం జరిగిందని అన్నారు. మిగిలిన ఫోన్లను ఐఎంఈ ద్వారా యజమానులను ట్రెస్ అవుట్ చేసి ఎవరివి వారికి అందజేస్తామని అన్నారు. కేసులో విశేష ప్రతిభ కనబరిచిన ఇపురుపాలెం ఎస్ఐ జనార్దన్ మరియు టీం సభ్యులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తరపున అభినందిస్తున్నానని అన్నారు. పరిధిలో ఓడరేవు బీచ్, వేటపాలెంలో బీచ్ ఉంది. ఈ బీచ్ ప్రాంతంలో ఎక్కువగా చాలామంది యాత్రికులు వాళ్ళు స్కూటర్లలో కానీ మోటార్ సైకిల్లో కానీ కార్లలో కానీ వచ్చి వాళ్ళ వాహనాలను రోడ్డు పక్కన పెట్టేసి స్నానానికి పోతున్నారు. అలా పోయిన సమయము సందర్భంలో ఈ సంవత్సరంలో నుంచి ఇప్పటి వరకు దాదాపుగా మనకి 4 కేసులు పోటాయి. ఏముంది, కొన్ని మోటార్ సైకిల్ డిక్కీల నుంచి తీసి దాంట్లోని నగలు, డబ్బులు, సెల్ ఫోన్లు, విలువైన సెల్ ఫోన్లు ఎత్తుకుపోవడం కానీ, కార్లో సైడ్ అద్దాలు తీసి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, వస్తువులు దొంగిలించడం కానీ జరిగింది. ఈ సందర్భంగా మనము సుమారుగా 4 కేసులు రికవర్ అయినాయి, కేసులు కట్టడం జరిగింది. ఈ చివరిగా కేసు 28/8/2012 జరిగింది. ఆ కేసులో కూడా సెల్ ఫోన్లు తగిలిపోయాయి. దీని మీద మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్గా టీము ఎస్ఐ గారి జనార్దన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సిఐ గారి సూచనల మేరకు జనార్దన్ యాడ్ చేస్తూ ఈ పాత ఎంఓ మెరుసు ఇంతకుముందు ఎక్కడైనా కూడా బీచ్లలో దొరదం చేశారన్న వ్యక్తుల గురించి గాలిస్తూ ఉండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు 2:00 ఓడరేవు బీచ్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాల పేరు ఒకరు అనిల్, ఇంకొకరు సల్మాన్. ఈ అనిల్ అనే అతను గుంటూరు జిల్లాకు చెందిన వారు, ఇద్దరు కూడా ఒకరు తెనాలికి చెందిన వాళ్ళు, ఒకరు తూనికి చెందిన వాళ్ళు. వీళ్ళ ఇమో ఏమంటే వీళ్ళు యాత్రికులుగా వస్తారు. సముద్రం దగ్గర ఒడ్డునటువంటి ఏదైనా వెహికల్ ఉంటే దాన్ని పగలగొట్టి చేస్తారు. వాళ్ళు ఈ విధంగా మన ఓడరేవులు కాకుండా పాయకరావుపేటలో కూడా చేశారు. ఇంకోటి వేటపాలెము, వేటపాలెము చీరాల రోడ్ల బీచ్లో బీచ్లో చేశారు. దీంట్లో మనకి ఖరీదైనటువంటి బంగారు నగలు మొత్తం 57 గ్రాముల బంగారు నగలు, తర్వాత 17 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాపు, తర్వాత ఇతర ఎలక్ట్రికల్ వస్తువులు దొరికాయి. దీంట్లో మనకి 7 కేసులు ఆల్రెడీ సెల్ ఫోన్లు కేసులో ఉన్నట్టు రికవరీ అయ్యాయి. మిగతా 14 సెల్ ఫోన్లు మన ఓనర్లను ట్రేస్ చేయాల్సింది. ఓనర్లు ట్రేస్ చేసి ఓనర్లకి చేసి తర్వాత డిస్పోజ్ చేయవలసి ఉన్నది. ఓనర్ల కోసం ఐఎంఈ సెర్చ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది అత్వరలో కూడా వాటి యొక్క వివరాలు కూడా తెలుసుకుని కేసులు నమోదు చేసి తగు చర్య